బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. మహిళల సంక్షేమమే రాష్ట్ర క్షేమంగా భావించే తెలుగుదేశం పార్టీ మహాశక్తి ద్వారా ప్రతి ఆడపడుచుకి అండగా నిలుస్తోంది. ఈ పథకం ద్వారా కుటుంబంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడపడుచుకి స్త్రీనిధి కింద నెలకు 1500 రూపాయలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగన్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. నమస్కారం, వి న్యూస్ గుడివాడకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ పార్టీకి బాబాయ్ చెబుతూ టీడీపీ జనసేన పార్టీలో చేరిన గుడివాడ పండ్ల వర్తక సంఘం యువత. యువతను, ప్రజలను తన అవసరాల కోసం వాడుకుని వదిలివేయడం కొడాలి నానికి అలవాటేనంటూ మండిపడ్డ రాము. వెనిగల రాముని కలిసి తమ సమస్యలను విన్నవించుకొని కన్నీరు పెట్టుకున్న టిట్కో లబ్ధిదారులు ఎవరు అధైర్య పడవలసిన పని లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక రుణాలు మేమే కడతామంటూ హామీ ఇచ్చిన రాము. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గుడ్లవల్లేరు మండలంలో కొనసాగుతున్న ఎమ్మెల్యే కొడాలి నాని ప్రచారం. జగన్మోహన్ రెడ్డి పాలన విశ్వసించి మరొకసారి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాలని కోరిన నాని. టిట్కో ఇళ్ల లబ్ధిదారులు వారి సమస్యలను తెలిపేందుకు నేడు ప్రజావేదిక కార్యాలయానికి వచ్చి వెనిగల రామును కలిశారు. ఉచితంగా ఇల్లు ఇస్తానని వైసీపీ నేతలు మోసం చేశారని, ఇప్పుడు నెలవారీ ఈఎంఐలు కట్టట్లేదని, బ్యాంకు వారు తమపై ఒత్తిడి చేస్తున్నారని, తమను మీరే ఆదుకోవాలంటూ వారు ఆవేదన రాముకి విన్నవించుకున్నారు. అనంతరం రాము మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే బ్యాంకులతో మాట్లాడి లబ్ధిదారులపై ఒత్తిడి తీసుకురాకుండా ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా బ్యాంకు రుణాలను కూడా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా మాట్లాడి తమ ప్రభుత్వమే బ్యాంకులకు రుణాలను చెల్లిస్తుందని, లబ్ధిదారులు ఎవరు అధైర్య పడవలసిన అవసరం లేదని తెలియజేశారు. టిట్కో ఇళ్లను కట్టించి చంద్రబాబు, అక్కడ మౌలిక వసతులను ఏర్పాటు చేసింది చంద్రబాబు, లబ్ధిదారులకు రుణ విముక్తిని కలిగించేది కూడా చంద్రబాబు అంటూ రాము స్పష్టం చేశారు. టిట్కో గృహాల వద్దకు వెళ్లేందుకు గాను బస్సు సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తారని, అస్తవ్యస్తంగా ఉన్న ఆ ప్రాంతాన్ని సుందరవనంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అనంతరం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఒక్కసారి ప్రజలు తమకు అవకాశం ఇస్తే మీ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించి ఆ ప్రాంతంలో మంచినీటి సమస్య లేకుండా, మురుగునీటి సమస్య లేకుండా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని, లబ్ధిదారులకు రుణ విముక్తిని కూడా కలిగిస్తామని హామీ ఇచ్చారు. ఇరువురు నాయకుల హామీలతో మహిళలు హర్షదానంతో ధన్యవాదాలు తెలియచేసి తెలుగుదేశంకు జే జే కొట్టడం జరిగింది. అయితే మీ అందరికీ అదే ఇంపార్టెంట్, నాకు తెలుసు, మీ అందరికీ రుణమాఫీ అనేది మేము చేస్తాము గ్యారంటీగా. బాబు గారి దగ్గర నేను కన్ఫర్మేషన్, బాబు గారిని అడిగి ఈ విషయం ఆలోచించుకుని చెబుతున్నాము, గ్యారంటీగా చేస్తాము. రేపు జూలై నాలుగుకి లేక మనకి రాదు, జూన్ పదికో మన గవర్నమెంట్ వస్తుంది. అక్కడి నుంచి మీకు బ్యాంకులు కూడా ఇబ్బంది పెట్టకుండా నేను చూస్తాను మీకు అందరికీ. ఇప్పుడు ఈలోపు మనకి బ్యాంకుల నుంచి గట్టిగా ప్రాబ్లం వస్తే చెప్పండి, మాట్లాడి ట్రై చేద్దాం అనుకుంటాను. ఓకే, ఆగండి, నేను చేస్తా కానీ మీకు. సో మీకందరికీ నేను చెప్పొచ్చింది ఇది ఒకటే, నేను చెప్పదలుచుకుంది కూడా ఇది ఒకటే. మీకు డబ్బులు తీసుకుని మిమ్మల్ని అప్పులు పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి మొదటి సంగతి. రెండో సంగతి, టిట్కో ఇల్లే కాకుండా ఆ పక్కనున్న ఆ కాలనీ ఉంది, ఆ కాలనీలో కూడా స్థలాలు కానీ ఇట్లు కానీ స్థలం ఇచ్చి మిమ్మల్ని కట్టేదాకా బెదిరించి
వాళ్ళకైతే 10 లక్షలు అప్పు అయిపోయింది. పాపం 10 లక్షలు అప్పు అయిపోయింది అందరికి. అంత దారుణమైన పరిస్థితుల్లో జనాలు అందరికీ పెట్టేశారు. అయితే మీకు అందరికీ ఒకటి హామీ ఇస్తున్నామా, ఈ ఇక్కడి నుంచి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి మీకు ఒక్కళ్ళు కూడా బ్యాంకులు ఇబ్బంది పెట్టవు, మొత్తం అంతా కూడా రుణమాఫీ నేను చేస్తాను. ఇది కాక ఈ ఇడ్కో గృహ సముదాయం అనేది ఎంత ప్రెస్టీజియస్ గా కట్టింది. బాబు గారు ఏమైనా పని చేస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా, విశాలమైన రోడ్లు వేశారు, మంచి డ్రైనేజ్ సిస్టమ్ పెట్టారు, మిగతాదంతా కూడా బాగా చేసుకుంటారు. అయినా కానీ మెయింటెనెన్స్ లేదు. మొన్న వచ్చి చూసా రెండు వీటి మధ్యలో మురుగు నీరు 2-3 అడుగులు లోతుంది. రంగులు చూడలేకపోతున్నారు, మాట్లాడలేదు. అది అమ్మా నీళ్ళు ఇవన్నీ లేకుండా మీరు వెళ్ళి ఎంత ఉంటారనుకుంటారు? మీ అభిమానాలకు థ్యాంక్స్. అది మీ అభిమానం ఎప్పుడు పోగొట్టుకుంటామా చెప్పేది, మీ అభిమానం పోగొట్టకుండా ఉండడానికి నేను పూర్తిగా ప్రయత్నం చేస్తాను. నేను మీరు ప్రతి విషయం చేసి పెట్టాను. మీకు ఇదే కాదు, నాకు అర్థమైనంత వరకు మీకు డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటే కాదు, లైట్లు కూడా ఒకసారి వేస్తే అవదమ్మా. ఎప్పుడైనా కానీ రోడ్లు వేస్తామంటే సరిపోదు, అది మెయింటైన్ చేయాలి. అలాగే మంచినీళ్ళ సిస్టమ్ ఏర్పాటు చేసామని చేస్తామని చాలు, దానికి మెయింటెనెన్స్ ఉండదు. ఓకే, ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వం చేసేసినవన్నీ కనీసం మెయింటైన్ చేయడానికి చచ్చిపోతున్నారండి. అది కాదు, టిడ్కో ఇల్లు నేను ఒకటే హామీ ఇస్తాను మీ అందరికి, సుందరంగా ఉంటే మీకు సుందరంగా తయారు చేస్తాం. ప్రతి టిడ్కో ఇల్లు, ప్రతి గృహ సముదాయానికి సరైన వసతులు ఏర్పాటు చేస్తాం. నాకు తెలిసినంత వరకు కింద ఉండే వాళ్ళకి చాలా మంది కంప్లైంట్ వచ్చినాయి. కింద ఫ్లాట్ లో ఉండే వాళ్ళకి మురుగు నీరు వెనక్కిదండి వేస్తున్నాను, అన్నా మురుగు నీరు కూడా వెనక్కిదండి వేస్తున్నాను అన్నా. ఈ గంజాయి ప్రాబ్లం అనేది లేకుండా చేస్తాను మొట్టమొదటి. చాలా ఇమీడియట్ పోలీసు పికెట్ పెట్టాలి, అక్కడ పోలీసు పికెట్ పెట్టిస్తా. అదే కాకుండా మీకు 9,200 ఇల్లంటే మీరు ఒక్క ఇదొక్కటే జగన్ కార్డు తీసేసి ఓన్లీ టిడ్కో ఇల్లే ఎనిమిది వేల 900 అంత అంటే అది పెద్ద ఊరు కింద లెక్కగా పెద్ద ఊరు. మీకు మీకు నేను రుణమాఫీ చేస్తాను అనే విషయం తెలిసిందా తెలియలేదా? నేను చెప్పిన దాని మీకు తెలుసు కదా. తొలి ఫస్ట్ కేసు నాకు 2020 అదే కేసు, దాని తర్వాత 17 కేసులు వచ్చినాయి. ఇంట్లో బయటకు వస్తే కేసు, ఏమైనా మాట్లాడితే కేసు. ఈ దుర్మార్గులు కేవలం వాళ్ళు పనిచేయరు, మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా దాన్ని కూడా మాట మన ఆ స్వేచ్ఛని హరించేశారు. ఎన్ని ఆలోచన చేయాలి, మేము ఎంత పోటాడినా కేసులు పెడుతుంది తప్ప వీళ్ళేం చేయలే.
చివరికి ఏం చేశాడు, నిన్న మొన్న ఇక్కడ 6 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి హెలికాప్టర్లో హంగమా చేసి రంగులు వేసుకుని ఓపెన్ చేశారు. తర్వాత సెంటు భూమి ఉన్నాడు, ఒకే సెంటు భూమి ఇచ్చాడు. ఏం చేశాడు, అన్ని అప్పులు పాలైపోయాడు. మీరు కట్టుకోకపోతే మేము లాక్కుంటామని బెదిరించి బ్యాంకులో అప్పులు చేసి వాళ్ళు ఒక్కొక్క సెంటు భూమి లబ్ధిదారులు 4.5 లక్షలు 5 లక్షలు అప్పులు ఉన్నాయి. ఎవరు కడతారు ఇవన్నీ? ఎన్ని ఆలోచించాలి. ఆనాడు ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకముందు మనకు గుడ్డాడు వచ్చాడు, నెహ్రూచౌక్ సెంటర్లో మీటింగ్ పెట్టాడు, అవునా కదా? అక్కడ ఏమన్నాడు, డబ్బు కట్టబాగండి, రూపాయికే మీకు రిజిస్టర్ చేస్తాడు. మరి రూపాయి చేశాడా? మరి ఇంటికి అడగలేకపోతున్నావు, ఇప్పుడు వచ్చి అడుగుదామంటే కేసులు పెడుతున్నాడు. ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి. మరి మమ్మల్ని మాట్లాడినీయుడు, మీరు ఇచ్చిన హామీని మీరు మీరు నిలదీస్తే కేసులు పెట్టి జైలు పడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఏమైంది, మీ అకౌంట్ మీద లోన్లు పెట్టి గవర్నమెంట్ డ్రా చేసింది. మీకు ఓన్లీ అప్పులు, మీకు డబ్బులు మీకు ఇవ్వలా, మీకు రూపాయి ఇవ్వలా. అసలు రూపాయికే రిజిస్టర్ చేస్తున్నాడు, మీకేమి రూపాయి ఇవ్వకుండా అప్పులు చేసి గవర్నమెంట్ డ్రా చేసింది ఆ డబ్బులని. ఆ అప్పులు కట్టాల్సింది మీరు. మొన్న మీటింగ్ పెట్టారు, బ్యాంకర్స్ వచ్చారా, కిస్తీలు కట్టమని వస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు. ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఆలోచన చేయండి. మా ఒక పక్క ఏమో ఉచితంగా ఇస్తాడు, ఇవ్వకుండా బ్యాంక్ లోన్లు పెట్టి అప్పులు చేశాడు. సెంటు భూమి వాళ్ళకేమో ఇల్లు కట్టిస్తానని చెప్పాడు మొన్న ఎలక్షన్ సీఎం అవ్వకముందు, అవునా కదా? స్థలం ఇస్తాం, ఇల్లు కట్టి ప్రభుత్వం చేస్తాడు. ఎక్కడ చేసిందండి? ఒక్కొక్కళ్ళు 4.5 లక్షలు అప్పులు అయిపోయి అవి వడ్డీలు కట్టాల, కిస్తీలు కట్టలాగా నానా యాతన పడుతున్నారు. అదే చెప్తున్నా, మీ ఒకటే మాట ఇస్తున్నా, రేపు అధికారం రాగానే చంద్రబాబు నాయుడు గారు మొన్న మాకు చెప్పారు, ఏదైతే టిట్కో ఇళ్ళు లోన్స్ ఉన్నాయో రుణమాఫీ చేస్తామని చెప్పారు. అది అందరికి కూడా చేస్తాను, ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేయాలి. ఇప్పుడు అవి కట్టిన ఇల్లు మనై మనం ఓన్ చేసుకోవాలి, కష్టపడ్డాం. ఆ బిల్డింగ్ దగ్గర దగ్గర ఇప్పుడు సంపన్నులు ఏ క్వాలిటీతో కట్టుకుంటే ఆ క్వాలిటీతో చేరువాళ్ళ టెక్నాలజీతో కట్టాం, కాంక్రీట్ గోడలు కట్టి. వాళ్ళు చెక్కు చెదరకుండా ఉన్నాయి. వాళ్ళు ఆడు కడుతున్నాడు అక్కడ, అవి చూడండి ఎంత ఏమవుతాయో. భారతీయ సిమెంట్ వాడాడు, పిచ్చి చేసి స్టీల్ వాడాడు, అవి ఎప్పుడు కూలిపోతాయి దేవుడు తెలియాలి. మన కట్టి మడికి చెక్కు చెదరకుండా ఉండి బ్రహ్మాండంగా ఉండే, కానీ మెయింటెనెన్స్ లేక కొంచెం రంగులు పోవడం అవన్నీ అవుతున్నాయి. అన్ని మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత మంచి అన్ని ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో, అక్కడ రావాల్సిన స్కూల్స్ కానీ, బస్ స్టాండ్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, హాస్పిటల్ కానీ, స్థలం ఉంది అక్కడ. ఈ ముండాగడుగులు ఏమీ చేయరు, రంగు పూసారు వెళ్ళిపోమన్నారు. ఏం చేయాలి, నీది ఎక్కడికి వెళ్తా తెలియదు, నీది ఎక్కడ తెచ్చుకో తెలియదు. గొడవ చేస్తే మొన్న కలిసిచ్చాడు అయినా, అది కూడా అందరికి ఇవ్వలా. అందరూ మోసుకోవడం నీళ్లు, మురుగు నీరు ఎక్కడికి వెళ్తా తెలియదు. మళ్ళీ మనం గొడవ చేస్తే కొన్ని లైట్లు వేసాడు, దొంగతలు దళితులు గొడవ చేస్తే. మేము ఈ విధంగా మనం పోరాడాల్సిందే. ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు రేపు ముఖ్యమంత్రి అవుతున్నారు, రాము ఎమ్మెల్యే అవుతున్నాడు. మీ అందరికీ మాటిస్తారు ఖచ్చితంగా. అక్కడ ఉన్న మంచి వాతావరణంలో వాళ్ళ మనం బస్సు ఉచితంగా అన్నాడా లేదా చంద్రబాబు నాయుడు గారు? మహిళలకి జిల్లాలో ఎక్కడ తిందే ఉచితం. సరే, మీరు బస్సు ప్రతి బస్సు ఆర్టీసీ డిపో నుంచి గుడ్లోనే వెళ్ళే ప్రతి బస్సుని మీ కాలనీలో తిప్పిస్తా, ఉచితంగా వెళ్ళొచ్చు. మళ్ళీ ఏ బస్సు గుడ్ల నుంచి వచ్చే బస్సు అన్ని కూడా మీ కాలనీ నుంచి తిప్పి వచ్చేటట్టు మీకు అన్ని ఉచితంగా గుడ్డాన్ని ఫ్రీ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వాళ్ళు కట్టుబాటు ఎంత ఉంది, 30-40 రూపాయలు అవుతుందా? 50 రూపాయలు అవుతుంది రోజు. 50 రూపాయలు గుడ్డేటట్టు వస్తారు మీరు, పనులు కానీ ఏదో 60 రూపాయలు అవుతుంది అంటే అనుకోను. అందుకే రేపు అధికారం వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణాన్ని. ఒక నిమిషం, 2019 ఎన్నికల్లో కొడాలి నాని విజయం కోసం కృషి చేసిన యువత నేడు కొడాలి నాని మోసాలను తట్టుకోలేక వైసీపీ పార్టీకి బాబాయ్ చెప్పి టీడీపీ జనసేన పార్టీలో చేరడం హర్షణీయమని వెన్నిగనుల రాము అన్నారు. ప్రజావేదిక కార్యాలయంలో ఈరోజు సుమారు 200 మంది పండ్ల వర్తక సంఘ యువత వెన్నిగనుల రాము సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. యువతకు కండువా కప్పి వెన్నిగనుల రాము, రావి వెంకటేశ్వరరావు, బురగడ్డ శ్రీకాంత్, పిన్నమనేని బాబ్జీ ఆహ్వానించడం జరిగింది. అనంతరం రాము మీడియాతో మాట్లాడుతూ, నాని గెలుపు కొరకు మీరు చేసిన కృషి ఎవరు మరిచిపోలేరని, కృతజ్ఞత లేని కొడాలి నాని మిమ్మల్ని విస్మరించడం వల్లే ఈ రోజు మీరందరూ నానిని విస్మరించి టీడీపీ పార్టీలో చేరడం జరిగిందని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీలో అలా ఉండదని కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అండదండ అంటూ రాము స్పష్టం చేశారు.
మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమ తలుపు తడితే 24 గంటలు ఆ సమస్యను పరిష్కరిస్తామని యువతకు హామీ ఇచ్చారు. రోడ్ల పక్కన వ్యాపారం చేసుకునే పండ్ల వర్తక వ్యాపారులకు ఓటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 80%ను పూర్తి స్థాయిలో రద్దు చేస్తామని, అంతేకాకుండా వ్యాపారం చేసుకునేందుకు అనువైన ప్రాంతాన్ని కూడా ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు. అంతేకాకుండా పండ్ల వర్తక సంఘానికి గుడివాడ పట్టణంలో ఒక కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేసి బిల్డింగ్ కట్టి అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరొక సంచలనం 2019 ఎన్నికల్లో మీరంతా ఎటువైపు ఉన్నారో మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రధానంగా పళ్ళ వ్యాపారులు, వర్తక సంఘాలు వీళ్ళందరూ 2019లో మీరంతా బాగా చేశారని చెప్పారు. మీకు ఎమ్మెల్యేకి, ప్రస్తుతం ఎమ్మెల్యే కలవడానికి ప్రధాన కారణంగా మీరు, మీ పాత్ర కూడా ఉందని అందరూ తెలియజేశారు. ఇక్కడ అయినా కానీ మీకు ఏమీ జరగలేదు. అంతేనా? ఏ మాత్రం ప్రజలకి బాధలో అని పట్టించుకోని వ్యక్తి అనేది మాకు ముందు నుంచి తెలుసు. ఈరోజు మీరందరూ కూడా గుర్తించి ఇన్నాళ్ళు పట్టిన బాధకి, ఇన్నాళ్ళు పట్టిన కష్టానికి మనం మార్పు తీసుకొద్దాం అని చెప్పేసి మన తమ్ముడు డాల్డా మరి కౌశిక్ చిన్న ఆధ్వర్యంలో 200 మంది బళ్ళ వ్యాపారులు బళ్ళ మీద చిన్న చిన్న బళ్ళ మీద చేసుకున్న చిన్న చిన్న వ్యాపారులు, మీరందరూ మీ సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం వాళ్ళు జాగ్రత్త జరిగింది. జనసేనలో మేము ఉమ్మడిగా కార్యాచరణ అందుకుని ప్రతి ఒక్కరి భవిష్యత్తు అద్వితీయంగా ఉండాలనే ధ్యేయంతో పనిచేస్తా ఉన్నాం. మీకందరికీ ఒకటే మాట ఇస్తున్నాను, ఈ క్షణం నుంచి మీలో కూడా మార్పు మొదలైంది, మీ భవిష్యత్తుకు నాంది మొదలవుతుంది. మీ భవిష్యత్తు మొత్తం మేము చూసుకుంటాం. నేను ప్రత్యేకంగా మీకు ప్రత్యేకమైన హామీలు ఇస్తా ఉన్నాను. మీరు మీకందరికీ అత్యంత బిగ్గెస్ట్ ప్రాబ్లము ఆశీలు, అంతేనా? ఆశీలేగా మీకు పెద్ద ప్రాబ్లము ఆశీలు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆశీలు రద్దు చేస్తామని చెప్పి మీకు అందరికీ మాట్లాడుతున్నా. మేము చాలా కార్పొరేషన్లు ఆశీలు రద్దు చేయడం జరిగింది. అదే పద్ధతిలో మేము కూడా చేస్తాము. ఎందుకంటే ఆశీలని మీరు అసలే చిన్న వ్యాపారస్తుంది రోజు మళ్ళీ మీ బండికి మీరు చూసుకోవాలి, మీ దారి మీరు చూసుకోవాలి. మీకు మళ్ళీ పళ్ళ కొనుక్కోడానికి, ఇవి కొనుక్కోడానికి అందరికీ మీకు మనీ కావాలి. ఇది కాక ఎక్స్ట్రా ఆశీలు అనేది కొత్తగా మరీ దారుణమైన పరిస్థితి. అది చూస్తే నేను చిన్నప్పుడు ఏదో సినిమాల్లో చూసేవాడిని. ఏంటి ఆశీలు నాకు తెలిసినంత వరకు వచ్చినే ఎవడో ఆ సైడ్ గోండాగడ వచ్చి వసూలు చేసుకుని వెళ్తున్నట్టుగా చేస్తా ఉన్నారు. మీ అందరికీ వాన పడినా మేము వాళ్ళకి అనవసరం, వరద పడినా వాళ్ళకి అనవసరం. మీరు బండి పెడితే ఆశీ కట్టాల్సింది, అంతేనా? అలాంటి దుర్మార్గాన్ని సహించం. మీకు అందరికీ ఆశీలు గ్యారంటీగా చేస్తాను. రద్దు చేసిన తర్వాత మీరందరూ అది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎవరైనా వచ్చి మీకు చేసి అప్పుడు మాట్లాడదాం, కానీ అప్పుడు రద్దు అయిన వెంటనే మనం కూర్చొని మాట్లాడుకుందాం. అదే కాకుండా మీకు అందరికీ ఒక కమ్యూనిటీ హాల్ అడిగారు, అవునా? కమ్యూనిటీ హాల్ అడిగావు రాత్రి. కమ్యూనిటీ హాల్ కూడా మీరు అడిగింది స్థలం చూపించమని. స్థలం చూపించడమే కాకుండా కమ్యూనిటీ హాల్ కూడా కట్టించి మీకు ఇస్తానని చెప్పాడుస్తాను. రేపు ఇంకా నాకు ఒక కోరిక ఉంది గురువాడలో. మీకందరికీ చాలా మన గురువాడ రోడ్డు చూస్తే మెయిన్ రోడ్డు చాలా పెద్ద రోడ్డు, అవునా?
చాలా పెద్ద రోడ్డు, కానీ మీకు బళ్ళు పెడితే పోలీసులు తొడుకోవాలా? ఎప్పటికప్పుడు బాగుమంది అవుతాను ఉంటాయా? ఇవేమీ లేకుండా చేస్తాను. ఇంకొకసారి మళ్ళీ చెప్తా, ఇదే కాకుండా ఈ రోడ్డుని క్రమబద్ధీకరించి మీకు ఒక లైన్ ఏర్పాటు చేస్తామని చెప్పి నేను ఆశ, దానికి తగిన అంటే మీరు పెట్టుకుంటానికి ఒక లైన్ సెపరేట్గా ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు ఏమేమి పెట్టుకోవచ్చు అనేది. సో దాంతో మీకు ఏమవుతుందంటే ఏ బాధ లేకుండా అక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు, మీరు ఎవరు అడ్డం చెప్పరు. ప్లస్ పిచ్చి పిచ్చిగా రోడ్ల మీద అడ్డంగాను లేకుండా గురువారం డ్యూటీ పోకుండా కూడా స్పష్టంగా నేను మొత్తం అంతా ప్లాన్ చేసి మీకు అందరికి ఇస్తాను, ఏ బాధ లేకుండా చేస్తానని చెప్పి అందరికి మాట్లాడుతున్నాను. ఈ రకంగా మనం గుడివాడిని బాగు చేసుకుందాం, అలాగే గుడివాడిని అందంగా కూడా తయారు చేసుకుందాం. ఓకేనా? దుమ్ములో కూర్చుని మీరు రకరకాలుగా కొట్టుకుంటున్నారు, ఈ దుమ్ము దుమ్ము లేకుండా కూడా చేస్తాను మీకు. వాళ్ళు మీ పళ్ళు కనుక పొద్దున్న నుంచి సాయంత్రం దాకా దీని మీద ఉంటే తొరగకపోతే కనీసం ఒక ఒక మిల్లీమీటర్ అన్నా మట్టి పడుతుంది దాని మీద. పరిస్థితి అట్లాగే ఉంది, అంత దుమ్ము కూడా పెడుతుంది. ఇదంతా లేకుండా చేసి మనం స్వచ్ఛమంగా స్వచ్ఛమైన పళ్ళు కూడా జనాలందరికీ అందించి అందరు మనల్ని కూడా పొందుదామని చెప్పేసి మాట్లాడుతున్నాను. సెలవు తీసుకుంటాను. ఈరోజు పెద్ద ఎత్తున సమీకరణ చేయటం చాలా సంతోషంగా ఉంది. చాలా కాలం మేము చూసాం వాళ్ళు 20 సంవత్సరాలు మీకు ఏమీ చేయలేదు, సొల్లు కౌలు తప్ప రెండోది లేదు. వాళ్ళ మా పంతిని మీకు ఏదో తెలుసు, ఒక్క అవకాశం మాకు ఇవ్వండి, 5 సంవత్సరాలు ఏ విధంగా పనిచేస్తాం. అదేవిధంగా రాము కూడా కొన్ని విషయాలు మీతో మాట్లాడి ఏం చేయబోతున్నారు అని కూడా మాట్లాడతారు. మీకు ఖచ్చితంగా మీకు ఏ కష్టం వచ్చినా మేము నిలబడతాం, పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా పార్టీలో మంచి స్థానం కలిగే విధంగా మేము కూడా కార్యాచరణ చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నా. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, మా దృష్టిలో ఉన్నాయి, అవన్నీ కూడా సాల్వ్ చేస్తాకి రాము సిద్ధంగా ఉన్నారు. అవి కూడా విషయాలు మాట్లాడతారు. ఎవరు చెప్పినా సరే మీరు దీనికి ఏ భయపడవలసిన మేము దేనికన్నా సరే మీరు సిద్ధమే మేము ఇక్కడ. ఓకే, మీరు ఆడికన్నా ఎక్కువ చేయగలం, ఏ విధంగా పాలన చేశాడో మనం చూపించాడు, దానికన్నా ఎక్కువ చూపిద్దాం మనం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. డాల్డా వాళ్ళు మిత్రులు అంతా కూడా ఇవాళ పళ్ళ సంఘానికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఇవాళ వచ్చి తెలుగుదేశం పార్టీ యొక్క విధానాలు వచ్చి తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో వాళ్ళు ఈ 5 సంవత్సరాల నుంచి కూడా పాలన చూసిన దాని మీదట రాబోయే 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతా ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూర్చోబోతా ఉన్నాడు అని చెప్పి గ్రహించి జరుగుతున్నటువంటి విషయాలు వాళ్ళంతా కూడా రోడ్డు మీద తోపుడు పళ్ళు కానివ్వండి, కొట్లు పెట్టుకుని కానివ్వండి, పళ్ళు వర్తకులు పళ్ళు అమ్ముకుంటూ జీవనం సాగించే వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి ఇవాళ జాయిన్ అయిన వాళ్ళలో జనాల యొక్క నాడి జనాల యొక్క పరిస్థితి ఏం జరుగుతుంది ఎట్లా ఉంది అని చెప్పి తెలుసుకున్న మీదట వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ విధి విధానాలు నచ్చి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ యొక్క ఆవశ్యకత ఈ నియోజకవర్గంలో ఉంది, ఈ రాష్ట్రంలో ఉంది, చంద్రబాబు నాయుడు గారి యొక్క అవసరం ఈ రాష్ట్రంలో ఉంది, ఈ పార్టీకి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా పిల్లలు మళ్లీ రోజుల్లో కూడా రాబోయే రోజుల్లో ఉద్యోగాలు రావాలన్నా పరిశ్రమలు రావాలన్నా మనకి రోడ్లు పడాలన్నా గ్రామాలు బాగుపడాలన్నా పల్లెలు పట్టణాలు అన్ని కూడా ఒక విషయం తీసుకుని ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ యొక్క కూటమి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో వారి విధానాలు నచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావటం చాలా సంతోషం. మీ అందరికి కూడా సాధారణంగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. అట్లాగే గుడివాడలో చెప్తా ఉన్నాం, ఇవాళ మీకు ఏదైనా సరే ఇబ్బంది కనుక ఉన్నట్టయితే వెనుగళ్ళ రాము గారి ఆధ్వర్యంలో ఇవాళ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇవాళ ఎమ్మెల్యేగా నుంచోబోతా ఉన్నాడు, రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా శాసనసభలో కూడా అడుగు పెడతా ఉన్నాడు. కాబట్టి మీ అందరి యొక్క దీన్ని కూడా కాపాడి మీ అందరికి అవసరాలను కూడా తీర్చి మీ అందరి యొక్క సమస్యలు కూడా పరిష్కరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అట్లాగే జనసేన వారు అంతా ఉన్నారు, మీరందరూ కూడా ఎక్కడ కూడా కాలు వెనక్కి తీసి వేయాల్సిన అవసరం లేదు, ముందుకు నడవటమే మన ఉద్దేశం, మనందరం కూడా బాగుపడటమే ఈ నియోజకవర్గాన్ని ఈ పట్టణాన్ని బాగు చేసుకోవటమే పరమావిధిగా ముందుకు వెళ్తున్నాం అని చెప్పి అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికి నమస్కారం. ఈ రోజున సోదరుడు డాల్డా అలాగే నయనాల చిన్న గారు
తమ్ముడు కౌశిక్ ఆధ్వర్యంలో ఈ రోజున భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీలో అలాగే యువత జనసేన పార్టీలో చేరిన సందర్భంగా వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా మీ అందరూ కూడా ఏదైతే రోడ్డు మీద వ్యాపారం చేసుకుంటూ నిత్యం ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే మీరు అనేక కష్టాలు ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ మీరు వ్యాపారం చేసుకుంటూ మీ కుటుంబాలను జీవనం సాగిస్తున్నారు. మీ అందరూ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అలాగే వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులుగా మీ యొక్క 7వ వార్డులో కానీ మీరందరూ కూడా సుపరిచితులు అందరికీ. కానీ మీరు గత 20 సంవత్సరాలుగా ఒక వ్యక్తిని నమ్ముకున్నారు, ఆ వ్యక్తి మీకు ఏమీ చేయలేదు. ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు ఉన్నారు. గుడివాడ నియోజకవర్గంలో చూస్తే గనక వెనిగండ్ల రాము గారు గత సంవత్సర కాలంగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మనందరికీ తోడుగా ఉన్నారు. కాబట్టి మీరందరూ ఈ రోజున ఆయన నాయకత్వాన్ని నమ్మి ఈ రోజున ఇక్కడ తెలుగుదేశంలో పార్టీలో చేరిన సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే రాబో రోజుల్లో మీ యొక్క కార్మిక సంఘానికి కానీ మీ పళ్ళ వర్తక సంఘానికి కానీ వెనిగండ్ల రాము గారు అలాగే మీ అందరూ నమ్ముకున్న జనసేన పార్టీ కూడా మీకు అండగా ఉంటదని చెప్పి నేను తెలియజేస్తూ మీరు ఇక్కడ జాయిన్ అయినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జనసేన. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గుడ్లవల్లేరు మండలంలో కొడాలి నాని తన ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. పలు గ్రామాల్లో పర్యటనకు వెళ్లిన నానికి గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రతి ఒక్క అర్హుడికి సంక్షేమ పథకాన్ని అందించడం జరిగిందని, అంతేకాకుండా ఆరోగ్యశ్రీని 25 లక్షల రూపాయలకు పెంచి ఎంతో మందికి ఉచితంగా వైద్యం అందించడమే కాకుండా గ్రామాల్లో ఉన్న చిన్నారులకు కూడా ఇంగ్లీష్ మీడియం ద్వారా విద్యార్థులు నేర్పిన ముఖ్యమంత్రి కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అంటూ నాని తెలియజేశారు. ఒకవైపు అభివృద్ధి చేస్తూనే మరోవైపు సంక్షేమ పథకాలను అందించడం జరిగిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మరొకసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉంటారని, జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను గుర్తించుకొని ప్రజలందరూ మరోసారి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తమకు మద్దతుగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలా పనుకోడు బాబాయ్
రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో బాబూజీ నగర్ నుండి లక్ష్మీ నగర్ కు వెళ్లే మధ్యలో ఉన్న అండర్ పాస్ ఉపయోగించుకుంటే ట్రాఫిక్ వరకు క్లియర్ అవుతుందని జనసేన నాయకులు పాలంకి సారథి తెలియజేశారు. నాయకుల నిర్లక్ష్యం వల్ల దీనిని గుర్తించకపోవడం వల్లే గంటల తరబడి గేట్ల వద్ద టూ వీలర్ పై వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, స్థానిక ఎమ్మెల్యే ప్రజా సమస్యలను పట్టించుకోవడం ఏనాడో మానేశారని, అందుకే నియోజకవర్గ ప్రజలకు ఈ దుస్థితి ఏర్పడిందంటూ సారథి మండిపడ్డారు. బాపూజీ నగర్కి లక్ష్మీ నగర్ కాలనీకి మధ్యలో రైల్వే ట్రాక్ ఉందండి. ఆ రైల్వే ట్రాక్ కింద ఉన్న అండర్ పాస్ అంటే మనం అక్కడ గేట్ వేసిన తర్వాత ఫ్లైఓవర్ కడుతున్నప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు దీన్ని కనుక మనం యూటిలైజేషన్లో తీసుకొస్తే ఈ అండర్ పాస్ని అటు లక్ష్మీ నగర్ నుంచి బాపూజీ నగర్కి దీన్ని కనుక తీసుకొస్తే బైక్స్ అన్ని ఇటు వచ్చేస్తే రైల్వే గేట్లో ట్రాఫిక్కే ఉండదు. ఇది ప్రభుత్వం స్థానిక శాసనసభ్యుల నిర్లక్ష్యం, పక్కాగా ప్రభుత్వ నిర్లక్ష్యం. రైల్వే శాఖ మరియు పురపాలక సంఘం, రెవెన్యూ డిపార్ట్మెంటు, మూడు డిపార్ట్మెంటు అనుసంధానంతో దీన్ని కనుక మనం టూ వీలర్స్కి వెళ్తా ఫ్రీగా కనుక మొత్తం అరేంజ్ చేస్తే కంప్లీట్ మొత్తం కొన్ని రోజుకి కొన్ని వేల బైక్స్ ఇటు వెళ్ళే అవకాశం ఉంటుంది. గేటు గురించి అసలు ఆ గేటు దగ్గర రైల్వే గేట్ దగ్గర ట్రాఫిక్కే ఉండదు. దయచేసి ఇది ఈ మూడు శాఖల సమన్వయంతో దీన్ని చేయడానికి మన ప్రజలంతా కూడా గట్టిగా డిమాండ్ చేయడానికి అవసరమైతే మీరు ఈ విషయాన్ని వెనుగల రాము గారి దృష్టికి తీసుకెళ్ళండి. వెనుగల రాము గారు దీన్ని ఆయన అధికారం దృష్టికెళ్ళి తీసుకెళ్ళి మొత్తం ఇదంతా కూడా టూ వీలర్స్కి వెళ్ళే విధంగా లైన్ చేపిస్తారు. దానివలన
కంప్లీట్ గా చాలా చాలా తక్కువ ఖర్చుతో మొత్తం 2 వీలర్స్ కంప్లీట్ ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఈ డెల్టా అవకాశం ఉంటుంది. అవసరమైతే రాము గారు, బాలశౌరి గారు ఆయన హై లెవెల్లో టచ్సులు ఉన్నాయి కాబట్టి ఆయన సహాయం తీసుకునేసి దీన్ని పూర్తి చేస్తారని చెప్పి ఆశిస్తూ ప్రజలందరూ కూడా రాము గారిని ఈ విషయం మీద కొంచెం ఆయన దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని భావిస్తున్నాను. నమస్కారం అండి. గుడివాడల మండల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సిస్టర్ దత్తు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని షర్మిల మరియు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులని ఎంపీ అభ్యర్థులని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. కాంగ్రెస్ యువజన నాయకుడు వడ్డాది శివకృష్ణ మాట్లాడుతూ, మోడీ కేవలం ఆయన బినామీలకు ఆయన స్నేహితులకి న్యాయం జరిగేలా, సామాన్య ప్రజలకు అన్యాయం జరిగేలా పాలన ఉందని, 16 లక్షల కోట్ల రూపాయలు ఆయన బినామీలకి, ఆయన ఆత్మీయులకి, ఆయన సన్నిహితులకి రుణమాఫీలు చేశాడని, సామాన్య ప్రజలకు ఏ న్యాయం చేశారని ప్రశ్నించారు. ఇలాంటి పాలన నుంచి కాపాడడానికి మరియు ఈ మత రాజకీయాలు, కుల రాజకీయాల నుంచి దేశాన్ని కాపాడి సుభిక్షం చేయడానికి రాహుల్ గాంధీ నడుం బిగించి జోడో యాత్ర చేశారని, కాబట్టి ప్రజలందరూ తమ ఓటుని ఆయుధంగా మలిచి ఈ అవినీతి పాలన నుంచి మన దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని గెలిపించాలని కోరారు. వడ్డాది రాజేష్ ను గెలిపించే దిశగా నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరడం జరిగింది. ప్రచారంలో భాగంగా 4-5 వార్డులు మెయిన్ రోడ్లు కవరప్ చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాం. ఈ ప్రచార సందర్భంగా మీరందరూ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా సపోర్ట్ చేసి మా నాయకురాలైనటువంటి షర్మిల గారి నాయకత్వంలో మరి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ దిగ్గజంగా విజయం సాధించాలని, మరి కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులకి కోఆపరేషన్ ఇచ్చి మీరు కూడా సహకారం అందించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున కనీసం పార్టీగా ఎమ్మెల్యే మందిలో 10 మందిలో ఒక 5 నంబర్లు ఎంపీలైనా గెలిస్తే బాగుండని ప్రతి వాళ్ళు అనుకుంటున్నారు. ఆ విధంగానైనా గెలిచి కాంగ్రెస్ పార్టీకి ఈ తరానికి ఇంతవరకు న్యాయం చేకూరితే వచ్చే తరానికి పూర్తి సపోర్ట్తో మీ అందరూ రూలింగ్లోకి వచ్చే విధంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ మీ అందరికి సెలవు తీసుకున్నాను. జై హింద్. విడమచ్చి రాహుల్ గాంధీ గురించి చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే గతంలో ఎప్పుడు ఏదైతే నిర్ణయించుకున్నారో కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రత్యేక హోదా ఇవ్వడానికి రాహుల్ గాంధీ ప్రకటించుకున్నారు. అది ఈ 10 ఏళ్ళు ఉంటుంది. అలాగే ప్రతి పేదవాడికి కూడా ఆర్థికంగా పై తీసుకోవడానికి 8333 ప్రతి మంత్ కూడా 8333 రూపాయలు వాళ్ళ అకౌంట్లో నేరుగా వేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. కనుక కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే ఇప్పుడున్న ఈ కలుషితమైన భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళకు అనుకున్న వ్యక్తులకి ఈ కార్పొరేట్ సంస్థలన్నీ కూడా వాళ్ళందరికీ తాకట్టుగా పెట్టి విశాఖ స్టీల్ను కూడా ఆదానికి అంబానీలకి అందరికీ ఇవ్వడం వల్ల వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన, గుజరాత్కి సంబంధించిన వ్యక్తులే. ఆ వ్యక్తుల వల్లనే మోడీ ఏంటంటే భారతదేశం ప్రధానమంత్రిగా లేరు, గుజరాత్కే ప్రధానలాగా ఆడ అనుకున్న వర్గాలకి ఈ డబ్బులన్నీ ఈ సంబంధించిన కార్పొరేట్ సంస్థలన్నీ ఆయనకు ధారాతత్వం చేస్తున్నాడు. అవినీతి చేయటం లేదు అని చెప్తాడు. కాకపోతే ఈ ఇచ్చే ఈ డబ్బుల వలన ఈ కార్పొరేట్ సంస్థలన్నీ వాళ్ళకి వెళ్ళిపోవడం వలన ప్రతిదీ కూడా వాళ్ళతో కన్సర్నలతో ఆర్థికంగా బలోపేతం అయ్యి నేనైతే అవినీతి చేయట్లేదన్నారు. కానీ వీళ్ళందరితో ఆ డబ్బులు తీసుకొని కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న అధికార పార్టీలు అందరూ కూడా వాళ్ళ డబ్బులు ఇచ్చి వాళ్ళ పార్టీని రద్దు చేసి అధికారం రావడానికి కాంగ్రెస్ పార్టీని వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళు అధికారం రావడం వలన కాంగ్రెస్ పార్టీ లేదు, భూస్థావతం అయిపోయింది అనుకుంటున్నారు చాలా మంది. తెలుగుదేశం ఈ వైసీపీ వీళ్ళందరూ కూడా బీజేపీ మద్దతు అవ్వడం వల్ల అసలు విషయం మర్చిపోతున్నారు, ప్రత్యేక హోదా విషయమే మర్చిపోతున్నారు అంతా. మరి ఈసారి మోడీ పాలన నుంచి దేశాన్ని కాపాడడానికి రాహుల్ గాంధీ గారు నడుం బిగించారు, 8,000 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేశారు. మోడీ గారు ఆయన బినామీలకి, ఆయన ఫ్రెండ్స్కి 16 లక్షల కోట్ల వరకు మాఫీ చేయడం జరిగింది రుణాలు. మరి సామాన్య మానవుడికి ఏమైనా న్యాయం జరిగిందంటే లేదు.
మత రాజకీయాలు కుల రాజకీయాలు ఎక్కువైపోయినాయి దేశంలో. అలాంటి పార్టీ నుంచి దేశాన్ని కాపాడుకోవాలంటే ప్రస్తుతం మనకి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. కాబట్టి ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, ఈసారి మీరు మీ ఓటును ఒక ఆయుధంగా మలిచి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని గెలిపిస్తారని కోరుతున్నాను. మరి మార్కెట్ సెంటర్ నుంచి వడ్డాది రాజేష్ గారి గృహం నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నామంటే, ఈ కాంగ్రెస్ పార్టీని అరిచేసి వాళ్ళు తప్పు మార్గాలు నడిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వీళ్ళు ముస్లింస్ ని క్రిస్టియన్స్ ని అనవదొక్కడం చూస్తున్నారు, హిందూ రాజ్యంగా పరిపాలించడం చూస్తున్నారు. కానీ మీరందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించి మీరు మమ్మల్ని ఎందుకు వీళ్ళు కాంగ్రెస్ లో చేయాలని ఒకసారి వినయపూర్వకంగా మీరు కనుక ఆలోచన చేస్తే, ఆల్రెడీ ఈ రోజు బ్యాంకులన్నీ కూడా ప్రైవేటీకరణలో జాత్యం చేసేటువంటి ఈ బ్యాంకుల్లో కూడా ఇందిరాగాంధీ గారు ఆనాడు చేసే కృషి తండ్రి ప్రభా, అట్లాగే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా ఎక్కించి ఈ మోడీ గారిని తిరిగి ఇంటికి పంపించేసే భాగ్యాన్ని మీరు చేసి, కాంగ్రెస్ పార్టీలో వడ్డాది గోవిందరావు అనే రాజేష్ గారిని ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు కాబట్టి మీ మంత్రపూర్తిగా మీ హృదయపూర్వకంగా మీకు న్యాయం చేస్తాడు, గుడివాడను పరిపాలిస్తాడు, గుడివాడ డెవలప్ చేస్తాడని మీరు అందరూ ఆలోచించుకుని మీ అన్ని ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీ హస్తానికే వేసి మీరు గెలిపించమని మీకు వినయవిధులతో విజ్ఞాపిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ పార్టీకి బాబాయ్ చెబుతూ టీడీపీ జనసేన పార్టీలో చేరిన గుడివాడ పండ్ల వర్తక సంఘం యువత, యువతను ప్రజలను తన అవసరాల కోసం వాడుకొని వదిలివేయడం కొడాలి నానికి అలవాటేనంటూ మండిపడ్డ రాము. వెనిగళ్ల రాముని కలిసి తమ సమస్యలను విన్నవించుకొని కన్నీరు పెట్టుకున్న టిట్కో లబ్ధిదారులు ఎవరు అధైర్య పడవలసిన పని లేదు, కూటమి ప్రభుత్వం వచ్చాక రుణాలు మేమే కడతామంటూ హామీ ఇచ్చిన రాము. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గుడ్లవల్లేరు మండలంలో కొనసాగుతున్న ఎమ్మెల్యే కొడాలి నాని ప్రచారం, జగన్మోహన్ రెడ్డి పాలన విశ్వసించి మరొకసారి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాలని కోరిన నాని. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.